తారక్, ఏం మాట్లాడుతున్నావురా? నన్ను ఆపకండి సరసమ్మ, ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న బాధని చెప్పుకునివ్వండి. అది యాక్సిడెంట్ రా. అయ్యుండొచ్చు. ఆ రోజు వాళ్ళు అలా బాధతో బయటకు వెళ్ళాలా జరగడానికి కారణం ఎవరు తాతయ్య? మీరు మాట్లాడిన మాట. మీరు ప్రతిసారి నా పుట్టినరోజు నాడు ఫోన్ చేస్తే నేను ఆ కాల్ని రిసీవ్ చేసుకోను. అది ఎందుకు తెలుసా? ఆ రోజు మా అమ్మ నాన్నలకి తిది పెడుతూ ఉంటాను. నేను పుట్టింది, మా అమ్మ నాన్న చనిపోయింది ఒకే రోజు తాతయ్య. మీకు మా నాన్న మీద ఎంత కోపం ఉన్నా కూడా ఆయన ఫోటోని బయట పారేయకుండా వార్డ్రోబ్లో పెట్టుకున్నారుగా. ఇక మా అమ్మని మీరు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు కూడా. తాతయ్య, మీరు ఎప్పుడూ ఈ ఫోటో చూపించి చెప్తూ ఉండేవారు, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అని. పర్ఫెక్ట్, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ నేను కానీ మా నాన్న కానీ మా అమ్మ కానీ ఉండడానికి అవకాశమే లేదు. నీతో కొంచెం మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి తనే నా భర్త, భర్త అని అందరూ చెప్పడం వల్ల నా మనసులో కూడా అది నాటుకుపోయింది. తాతయ్య దగ్గర నేను మీ నాన్న ప్రేమ విషయం గురించి చెప్పలేదు. నేను చెప్తే బలవంతంగానైనా పెళ్లి చేస్తారు, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. జరిగిన విషయం అది. ఆపరేషన్ చేసే వయసు కాదు. నేను ఆయనకి మాక్సిమం 10-12 డేస్ టైం ఇస్తాను, అంతే. ఇంటికి తీసుకువెళ్ళండి, హ్యాపీగా ఉండేలా చూసుకోండి. అయితే నాన్నని బ్రతికించడం కష్టమా? యాజ్ ఏ డాక్టర్ నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, బట్ యాజ్ ఏ వెల్ విషర్ నీలాగే నేను కూడా బాధపడుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ యూ. మాటి మాటికి మా అమ్మ నాన్న చనిపోవడానికి తాతయ్యే కారణం అనేవాడివిగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నువ్వు చేసిన పనే. తారక్, మీ తాతయ్య నీతో మాట్లాడాలంటున్నారు.